పోలియో రహిత సమాజం నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్ అరుణతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కూతురు చిన్నారి ఐసానికి ముందుగా జడ్పీ చైర్మన్ పోలియో చుక్కలను వేసి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారని, 1638 మంది ఆరోగ్య శాఖ సిబ్బందితో 399 పోలియో కేంద్రాలు, 21 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి వారందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. జడ్పీ చైర్మన్ అరుణ మాట్లాడుతూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులకు ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమించడమే కాకుండా తీవ్రమైన దుష్ఫలితాలను చూపిస్తాయని, అందుకే అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని పోలియో చుక్కలు వేయిస్తే అంగవైకల్యం నుంచి వారిని రక్షించిన వారమవుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకే మనము ప్రతి ఒక్క వ్యాక్సిన్ అది పిల్లలకు పల్స్ పోలియో వేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని పేరెంట్స్ కూడా చక్కగా గమనించి వారి పిల్లలకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మనం అర్బన్ పిహెచ్సిలో పోలియో పల్స్ పోలియో కార్యక్రమం మొట్టమొదటి రోజు కార్యక్రమం పెంచుకుంటున్నాము. అయితే 5 సంవత్సరాల కింద బాలబాలికల కోసం మనం మన జిల్లాలో దాదాపు 40,000 మంది ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ పిహెచ్సి లెవెల్ పట్టేసుకుని రేపు వెళ్ళి మన ఇంటింటికి మనం డోర్ టు డోర్ వెళ్ళి అందరినీ కవర్ చేస్తాం. వ్యాక్సినేషన్ ద్వారా ఒక మహమ్మారి, పోలియో మహమ్మారిని మనం మొత్తం ప్రపంచంలో అరికట్టగలిగాం. అదే రకంగా వచ్చే కాలంలో మనకి కరోనా కోసం కూడా మన జిల్లాలో అయిన వ్యాక్సినేషన్ కూడా ఇంతకీ స్ఫూర్తులు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎక్కడైనా సరే ఏమైనా చిన్న ఇబ్బంది ఉంటే తప్పకుండా జిల్లా యంత్రాంగం చేదోరగా ఉంటుంది. ఎక్కడన్నా సరే ఏమైనా వేరే అంశాల మీద డౌట్ ఉంటామని దయచేసి సంప్రదించాలని కోరుకుంటూ అందరికీ సెలవు చేస్తాను.